కృష్ణాచర్ల ఆగడాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా కేపీహెచ్బిలోని ప్రగతి నగర్లో గుప్పలక్ష్మి అనే మహిళ మెడలో నుండి 2 తులాల బంగారు గొలుసు లాక్కొని పారిపోయారు. మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాలనీలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేస్తున్నారు. మియాపూర్ వెళ్ళే బస్ ఎక్కి ఇక్కడ జైంటీ దగ్గర దిగారు. దిగి రోడ్డు క్రాస్ చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తగారికి చనిపోయింది 12 రోజులు. వంటకి వెళ్తుంటే ఎట్లా రావాలని ఆటో అడిగితే వాళ్ళ చోట ఆటోలు ఉంటాయంటే ఈ కృపా కాంప్లెక్స్ దగ్గరికి వెళ్తే ఆటోలు ఉంటాయంటే ఇక్కడ కృపా కాంప్లెక్స్ దగ్గరికి వచ్చారు. వచ్చారు వాడు రాంగ్ రూట్లో వచ్చేసారు. ఇద్దరు వచ్చారంటే ఎరటోపు పెట్టినా ఉంటుంది అమ్మంత నా చీర ఇలా కొంగు కప్పుకుంటే చీర నెట్టేసి నా చెయ్యి ఒక్కటి పట్టును కొట్టి ఆ రెండు పెట్టాను. ఎన్ని తులాలు అమ్మాయి? నేను కొనుక్కునేది 3 తులాలు. నల్ల పూసలు ఒకటి హాఫ్ కట్ హాఫ్ కట్టే 2 తులాలు నల్ల పూసలు ఒకటి హాఫ్ కట్టే. ఆ 3 తులాలు అంటే 11 సంవత్సరాలు అయిపోయింది కొనుక్కోవడం. ఒకవేళ ఏమైనా బాగులేతే తరికి అరిగిందేమో అనుకుంటే పుస్తలు కూడా ఉన్నాయి. వాళ్ళు దేని మీద? బైక్ మీద వచ్చారు. బైక్ మీద వచ్చారు. బైక్ నెంబర్ లేదండి. గుర్తుపట్టగలరా? లేకపోతే మాస్క్ మాస్కులు కట్టుకున్నారు. ఇద్దరికి వాళ్ళు దస్తీలు కట్టుకున్నారు. ఇద్దరు దస్తీలు మంగళసూత్రం ఒకటేనా? పుస్తల్ తాడు తాడు పుస్తలతో సహా సగం అంటే హాఫ్ ఇక్కడే ఇక్కడ పడిపోయింది. ఇటు పక్కది ఇలా తెంపేసేసారు. పోలీసు వాళ్ళు ఏమంటున్నారు? పోలీసు వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి పాపం వాళ్ళు నాకు తెంపుతున్నప్పుడు ఎవరో ఒక అతను చూశాడండి. అతను వచ్చి చూసి పాపం అతను పోలీసు వాళ్ళకు కంప్లైంట్ చేశాడు. అది చేసి అతని బండి మీద పోలీసు వాళ్ళని ఇద్దరిని తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి వాళ్ళే మాట్లాడి చాలా సేఫ్టీ చేశారు. నాకు ఇంటికి వచ్చేసి వాళ్ళే చేసి వాళ్ళే మంచి నీళ్ళు అందించినారు. వాళ్ళు కంప్లైంట్ రాసుకుంటే తీసుకొచ్చి మా బాబు ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానని టీఆర్9 టీవీ.